హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేయబోయే రెసిపీ అరటి పువ్వు వడలు. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక అరటి పువ్వు, ఒక కప్ శనగపప్పు, 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టాను, వెల్లుల్లిగడ్డ ఒకటి, 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లం పీస్, కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, కరివేపాకు. ఈ పప్పు 1 అవర్ ముందుగానే మీరు నానపెట్టుకోవాలి. నేను నానపెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అరటి పువ్వు ఎలా క్లీన్ చేస్తారో చూపిస్తాను. ఒక పాత్రలోకి వాటర్ తీసుకున్నా. దీంట్లో ఇప్పుడు కొంచెంగా మజ్జిగ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అరటి పువ్వు తీసుకున్నాను, అరటి పువ్వు తీసుకున్నాను. ఈ అరటి పువ్వులో ఇదంతా వేస్ట్ తీసేయాలి. తీసేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దీంట్లో వేసుకోవాలి. ఇది అలానే ఉంచితే ఎక్కువ చేదుగా ఉంటుంది, సో ఇదంతా మనం తీసేయాలి. నేను ఈ పువ్వు మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీని లోపల లేయర్గా ఉన్నదంతా రిమూవ్ చేసి ఇక్కడ పెట్టాను. ఫస్ట్ మజ్జిగ పోసింది, ఎందుకంటే ఈ పువ్వు నార్మల్ వాటర్లో వేసామంటే బ్లాక్గా మారిపోతుంది. మజ్జిగ పోసి దాంట్లో వేసినామంటే కలర్ చేంజ్ అవ్వదు. పువ్వుని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో అన్నీ మిక్స్ చేయబోతున్నా. ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టేశాను. ఇప్పుడు సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. సోంపు కొంచెం తీసి పెట్టినాను, 1 స్పూన్ యాడ్ చేస్తున్నా. దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు పాన్ పెట్టుకొని సరిపడ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు వడ వేస్తున్నా. ఒక పాత్రలో వాటర్ తీసుకోండి. చెయ్యి ఇలా తుడుచుకోండి. మీకు ఏం సైజ్ వడ కావాలో ఆ సైజులో ఉంట చేసుకొని ఇలా రౌండ్కు చేయండి. రౌండ్కు చేసి ఆయిల్లో వేసేయండి. ఆయిల్లో వేసేసాం. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు తిప్పిస్తూ వేయించుకోండి. వడలు గోల్డెన్ కలర్లో మారిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకుందాం. వేడి అరటిపువ్వు వడలు రెడీ అయిపోయాయి. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చూడండి. థ్యాంక్ యూ.